नमस्ते नेंदेवी वेलकम टू ऑफ रिकॉर्ड बीजेपी बाटलोने पवन कल्याण अडुगुलेस्तुन्नारा अंटे आवुनु अन समाधानं इटु जनसेन अटु बीजेपी वर्गाल नुंचि एककालंलो वस्तोंदि एपी विषयंलो बीजेपी एलांटि स्ट्राटजी तो वेल्तोंदि सरिग्गा अदे व्यूहान्नि पवन कूडा अनुसरिस्तुन्नारट इंतकि एंटा व्यूहं ए विषयंलो पवन बीजेपीनि फालो अवुतुन्नारु अवुनु पवन बीजेपी बाटलोने नडुस्तुन्नारु इदि जनसेन बीजेपी वर्गाल लेटेस्ट वाइस चंद्रबाबु अरेस्ट कु मुंदु परिणामालु बट्टि चूस्ते पोत्तु प्रकटन इंत त्वरगा रादु अनुकुन्नारु कानी अरेस्ट तर्वात परिणामालु चकचका जरिगिपोयायि जैलु मुंदु नुंचे पोत्तु प्रकटन चेस्तारनि एवरू ऊहिंचलेदु ई विषयंलो बीजेपीतो संप्रदिंपुलु चर्चलेवु दींतो अंदरिकंटे एक्कुवगा काशय नेतलु षाक् अय्यारनि चेप्पोच्चु अक्कडदाका पवन ओक तरह राजकीयं चेस्ते आ तर्वात मरो तरहकि तेरलेपारु बीजेपीतो एलांटि पोत्तुलो लेनि टीडीपीतो ओ वैपु जट्टु कट्टेसि మరోవైపు తానింకా బీజేపీతోనే ఉన్నానని ఎన్డీఏ భాగస్వామినేనని ప్రకటనలు గుప్పిచేస్తున్నారు బీజేపీని ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు జీ20 లాంటి సదస్సును సక్సెస్ చేశారంటూ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానమే చేశారు పవన్ ఇది ఎవ్వరికీ అంతుచిక్కని రాజకీయంగా కనిపిస్తోంది ఓవైపు బీజేపీ టీడీపీతో వస్తుందో రాదో తెలియదు మరోవైపు జనసేన ఎన్డీఏలో భాగస్వామి ఇక్కడ ఉంటూనే అక్కడ చేతులు కలపడం ఏంటన్న డౌట్స్ వస్తున్నాయి పవన్ చేసిన ఈ ప్రకటనతో బీజేపీ నేతలు కింద మీద పడుతున్నారట ఓవైపు తమతో ఉంటూనే మరోవైపు టీడీపీతో పొత్తు ప్రకటించడం ఏంటని లోలోపలే మధన పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో పవన్ చేసిన మరో కామెంట్ బీజేపీ నేతలకు మరింత మంట పుట్టించేదిగా ఉందంట బీజేపీ యావత్ రాహుల్ గాంధీని అసమర్థుడిగా చూపే ప్రయత్నం చేస్తుంటే ఎన్డీఏలో ఉన్నానని చెబుతున్న పవన్ మాత్రం కొంచెం తేడాగానే మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీని అందరూ పప్పు పప్పు అంటూ ఎద్దేవా చేశారని ఇప్పుడు అదే రాహుల్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సమర్థవంతుడే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు ఇదే సందర్భంలో ఇండియా కూటమి కూడా బలంగా ఉందంటూ బీజేపీ నేతలకు ఎక్కడో తగిలేలా మాట్లాడుతున్నారు ఇదేంటయ్యా బాబు అంటే తాను ప్రత్యర్థిని తక్కువగా చూడొద్దన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడుతున్నారని అనడం చూస్తుంటే కమలం పార్టీ నేతలకు ఎక్కడో కాలిపోతుందట పవన్ ఈ తరహాలో వ్యవహరించడం ఎంతవరకు సబబన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది ఇదే సందర్భంలో బీజేపీలోనే మరో చర్చ కూడా జరుగుతోంది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు బీజేపీ హైకమాండ్ ఏపీలోని మూడు పార్టీలు గుప్పెట్లో పెట్టుకొని ప్రణాళికలు రచిస్తోందన్న విషయాన్ని గమనించాలంటున్నారు ఓవైపు వైసీపీతో సఖ్యత కొనసాగిస్తూనే మరోవైపు టీడీపీతో పొత్తుకు సంబంధించిన చర్చలు తెరవెనక జరుపుతూనే మరోవైపు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ను చేర్చుకొని సురభి నాటకం తరహాలో రక్తి కట్టిచ్చేస్తున్నారన్న మాటలైతే వినిపిస్తున్నాయి అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే అంత ఉలుకుపాటు ఎందుకన్నది కొందరు నేతల క్వశ్చన్ పవన్ బీజేపీ రూట్లోకి వెళ్లి ఆ పార్టీ యాంగిల్లోనే నరుక్కొస్తున్నారని అంటున్నారని చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఏపీ భవిష్యత్ రాజకీయాలు ఎలా మారతాయో అన్న ఆసక్తి పెరుగుతోంది